శంకరి మేడం, ఫోకస్ ఎక్కువగా మనం మాట్లాడే పదం. మనం ఏదైతే పని చేస్తూ ఉంటామో, మనం ఏదైతే అఫర్మేషన్స్ కానీ విజువలైజేషన్ కానీ లేకపోతే మెడిటేషన్ కానీ ఏది చేసినా ఫస్ట్ ఫోకస్డ్గా చేయాలి అంటారు. చాలామంది చెప్పేది ఏంటంటే ఫోకస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, డిస్టర్బ్ అవుతూ ఉన్నాం, ఫోకస్ చేయలేకపోతున్నాం, ఫోకస్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయను, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్లైంట్ అనేది ఉంది. అండ్ ఫోకస్ వల్ల ఎటువంటి యూజెస్ ఉంటాయని కూడా చాలామంది అడిగేవాళ్ళు ఉంటారు. దీన్ని అసలు ఏ విధంగా చేయొచ్చు అంటారు మేడం? యాక్చువల్గా మనం జనరల్గా మనం చేసే పని ఏంటంటే, మన దగ్గర ఏది లేదో దాని గురించి, దాని మీదే ఫోకస్ ఉంది. నాకు అప్పులు ఉన్నాయండి, అప్పులు ఉన్నాయండి, అప్పు తీర్చడానికి సోర్స్ కావాలండి అని అడగం మనం. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాను. ఓకే, సో ఇల్లు కట్టుకోవాలి అని నేను అనుకున్నప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? దానికి కావాల్సిన ప్లేస్ ప్లేస్ వెతుక్కోవాలి. అండ్ ఏ విధంగా ఎంత కావాలి? మా అమ్మగారు ఇస్తా అన్నారు, మా అమ్మగారు ఇస్తా అన్నారు అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ నాకుంది. సో అంటే నేను ఇల్లు కట్టాలి అని అంటే అమ్మ ఇస్తేనే కట్టాలి అని నిమ్మన్ సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టేసుకున్నాను. అప్పుడు నీకు ఇల్లు ఎలా వస్తుంది? ఇంపాసిబుల్. నీ ఫోకస్ అంతా ఎక్కడుంది? అమ్మ ఇస్తే కట్టాలి అని మాత్రమే ఉంది తప్ప ఇల్లు కట్టుకోవాలి అనేటటువంటి టార్గెట్ని నువ్వు మర్చిపోతావు. నువ్వు చేయాల్సింది ఏంటి, నీ టార్గెట్ ఏంటి దానిని మాత్రమే చూడాలి తప్ప అది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది కాదు. నేను దానిని రీచ్ అవ్వడానికి కావలసిన అవకాశ మార్గాలను నాకు అందించిన విశ్వానికి కృతజ్ఞత. ఫస్ట్ అఫర్మేషన్ దానికోసం. అలాగే చాలామంది ఏంటంటే, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఆ డబ్బులు వస్తే ఇది కట్టేద్దాం, ఆ డబ్బులు వస్తే ఇది చేసేద్దాం, ఇవాళ ఆ డబ్బు వస్తే దీన్ని క్లియర్ చేద్దాం అని అనుకుంటాం. అది రాదు, ఇది అవ్వదు, అది రాదు, ఇది అవ్వదు. అప్పుడు ఏమవుతుంది? టెన్షన్, స్ట్రెస్. కానీ మనం అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోకి వచ్చాక, యూనివర్స్ కాన్సెప్ట్లోకి వచ్చాక మనం మార్చుకోవాలి. నేను అది కట్టడానికి సిద్ధంగా ఉన్నాను, అందుకు కావాల్సిన డబ్బుని అవకాశ మార్గాలను నాకు అందించిన విశ్వానికి కృతజ్ఞత అని చెప్తాను. అంటే నువ్వు అది పని చేయడానికి, నీ సొంతంగా నువ్వు చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఎవరో ఎప్పుడో ఇస్తారు అని దానిని వదిలిపెట్టేసి, అది వచ్చినప్పుడు ఖచ్చితంగా నీది అయినప్పుడు నీకు ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది, రావాలి. ఈలోపు నీ పని నువ్వు ఆపద్దు కదా, అవునా కదా? సో నీ ఫోకస్ అంతా నువ్వు ఏం చేయాలి దాని మీద ఉండాలి, దానికి కావలసినటువంటి ఎనర్జీని నువ్వు పంపించాలి, ఆ ఎనర్జీ ద్వారా నీకు కావలసిన సోర్సెస్ని నువ్వు క్రియేట్ చేయాలి. అలా చేసినప్పుడే అవుతుంది. చిన్నప్పుడు మన భారతంలో చెప్తుంటారు, అర్జునుడికిని అంటే కౌరవులకి పాండవులకి విద్య నేర్పించిన గురువు గారు అడుగుతారనమాట, అందరికీ విద్య నేర్పించాను కదా, అందరిని పరీక్షిస్తాను ఇప్పుడు నేను, ఈ పరీక్షించేటప్పుడు నేను ఎవరు ఎందులో బాగా ప్రావీణ్యత పొందారో నేను తెలుసుకుంటాను అంటాడు. సో అందరికీ అన్ని విద్యలు నేర్పిస్తారు. నేర్పించినప్పుడు ఆ చెట్టు కొమ్మన ఒక పిట్ట ఉంది, పిట్ట కన్నును కొట్టాలి అంటాడు. సో అందరిని పిలిచి అడుగుతాడు, దుర్యోధనుడిని, ధర్మరాజుని, భీముడిని అందరూ అడుగుతారు. అందరు ఏం చెప్తారంటే, మాకు చెట్టు కనిపించలేదు అని కొంతమంది అంటారు, కొంతమంది పిట్ట కనిపించలేదు అని అంటారు, కొంతమంది చెట్టు పిట్ట కనిపించినా కానీ దాని కన్ను కనిపించలేదు అని అంటారు. అలా ఎవరు నచ్చినట్టు వాళ్ళు చెప్పారు. కానీ అర్జునుడి దగ్గరికి వచ్చేటప్పటికి నీకేం కనబడుతుంది అంటే, నాకు చెట్టు కనిపించలేదు, నాకు పిట్ట కనిపించలేదు. మరి నీకేం కనిపించింది? పిట్ట కన్ను మాత్రమే కనిపించింది. అంటే నీ యొక్క ఫోకస్ ఎక్కడ ఉంది, నీ టార్గెట్ ఏంటి, దాని మీదనే నీ వర్క్ జరగాలి. ఇప్పుడు నేను నాకు పిట్ట చెట్టు అని అంటే నాకు అవే కనబడతాయి తప్ప దానికి కన్ను ఎలా కనబడుతుంది నాకు? కాబట్టి నీకు లైఫ్లో ఏది కావాలి, నీ గోల్ ఏంటి, దానిని మాత్రమే నువ్వు ఫోకస్ చేయాలి, దానికోసం మాత్రమే నువ్వు వర్క్ చేయాలి. దానికోసం వర్క్ చేసినప్పుడు యూనివర్స్ నీకు అనేకమైనటువంటి సోర్సెస్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం యూనివర్స్కి చెప్పి నేను ఈ వర్క్ చేయాలి, నేను దీనిని పొందాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఖచ్చితంగా ఆ సోర్స్ని నీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. క్యారమ్ బోర్డ్ కాయిన్స్ చాలా చక్కగా అందరం ఆడుతుంటాం కదా. ఈ క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఆడినప్పుడు మనం ఒక్కసారి స్ట్రైక్ చేయగానే కాయిన్స్ చెల్లా చెదరైపోతాం కదా, అన్నీ చెల్లా చెదరైపోయి అక్కడక్కడ పడతాయి. ఇన్ని కాయిన్స్ పడినా మనం ఒక్కదాన్నే ఫోకస్ చేస్తాం.
ఇన్ని ఉన్నాయి కదా, మరి ఇన్ని ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒక దాన్ని కొట్టచ్చు కదా. కాదు, నీకు ఏదైతే ఇక్కడ ఉన్నా లేదైతే ఏదైతే నీకు పాయింట్స్ తెచ్చిపెడుతుంది, ఈ రెడ్ తర్వాత నువ్వు ఏది వేస్తే నీకు పాయింట్స్ వస్తుంది అని ఒక్కదాని మీదనే నువ్వు ఫోకస్ చేస్తావు కదా. మరి ఇన్ని కాయిన్స్ ఉన్నాయి, ఓకే రెడ్ వేసాక ఇది వేయొచ్చు ఇది వేయొచ్చు కదా. కాదు, నీకు ఏదైతే పాయింట్స్ తెచ్చిపెడుతుంది, ఏదైతే నీ యాంగిల్కి కరెక్ట్గా ఉంటుంది, నువ్వు దేనినైతే స్ట్రైక్ ఆఫ్ చేయగలవు, నీకు సోర్స్ ఎక్కడుంది, నిన్ను గెలిపించడానికి ఇందులో సోర్సెస్ ఏమున్నాయి నీకు అనేది వెతుక్కుంటావు. వెతుక్కో, ఖచ్చితంగా వెతుక్కుంటా. మరి ఇదే ఫోకస్ని మనము మన లైఫ్లో పెట్టినప్పుడు 100% రిజల్ట్ వస్తుందిగా. చాలా శ్రద్ధగా ఆడతాం మనం క్యారమ్ బోర్డు, చాలా అంటే అసలు ఆడేటప్పుడు ఇంకా జస్ట్ కళ్ళు మూసుకుని విజువలైజేషన్ కూడా చేస్తూ ఉంటారు. అది ఇంకా నిజంగా అక్కడ పడే వరకు కూడా మనకి టెన్షన్ అన్నమాట, అది పడుతుందా లేదా, పడిందా లేదా, అసలు ఆ మూమెంట్లోని వాళ్ళ ఫేస్ చూడాలి. అదే ఫోకస్ని నువ్వు నీకు కావాల్సిన దాని మీద నువ్వు పెట్టినప్పుడు 100% రిజల్ట్ వస్తుంది. నీ ఫోకస్ ఎప్పుడైతే పెడతావో నీ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. నీ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి నువ్వు దేని మీద అయితే ఎనర్జీని బేస్ చేస్తున్నావో దానికి ఖచ్చితంగా ఆ ఫ్రీక్వెన్సీకి సరిపోతుంది, సరిపోయి అది నీదవుతుంది. ఇప్పుడు నువ్వు దీనికి టార్గెట్ పెట్టావు, దీనికి టార్గెట్ పెట్టినప్పుడు నువ్వు కరెక్ట్గా దాన్ని పెట్టినప్పుడు అది వెళ్ళిపోతుందా లేదా. నువ్వు దీనిని టార్గెట్ పెట్టుకొని ఇక్కడెక్కడో స్ట్రైక్ ఆఫ్ చేస్తే అది ఎలా వెళ్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం ఇల్లు కావాలి అని అనుకున్నాం, అమ్మ ఇస్తుంది అనేది ఇక్కడ ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ చేస్తే ఇది వెళ్ళదుగా. కాబట్టి నీ టార్గెట్ని నువ్వు రీచ్ అవ్వాలంటే నువ్వు దేనిని స్ట్రైక్ ఆఫ్ చేయాలో దానినే బేస్ చేసుకోవాలి. ఇట్స్ జస్ట్ లైక్ ఎ క్యారమ్ బోర్డ్. నువ్వు దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నావు, దేని మీద అయితే నువ్వు అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరగాలి అని అంటే నీ యొక్క ఫోకస్ అంతా కూడా ఏది కావాలి నీకు, మిగిలిన విషయాలన్నీ అనవసరం, మిగిలినంతా నీకు సంబంధం లేదు. నీకు కావాల్సింది కేవలం డబ్బు కావాలా, జాబ్ కావాలా, ఎలాంటి లైఫ్ కావాలి నీకు, హ్యాపీయెస్ట్ లైఫ్ కావాలా, దానికి నువ్వు ఎలా ఉండాలి అంతే. జస్ట్ దాని మీద నువ్వు ఫోకస్ చేసి చూడండి, ఖచ్చితంగా అది నీదవుతుంది. దీనిని నేను ఖచ్చితంగా పొందగలను అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేట్ చేసుకోగలిగినప్పుడు అది నీది. ఎస్, ఇది నాదే. ఎవరైనా సరే మనం చెప్పే అఫర్మేషన్ పక్కన ఎస్ ఐ క్యాన్ అని మీరు చెప్పండి, 100% మీద అయిపోతుంది. నేను సాధించగలను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి టాలెంట్ బయటకు వస్తుంది, వాళ్ళు దానిని సాధించగలుగుతారు. సో ఫోకస్ టెక్నిక్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే మేము ఫోకస్ పెట్టలేకపోతున్నాము అని అంటారు. ఎందుకు పెట్టలేకపోతున్నారంటే మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్. ఈ ఫోకస్ చేయాలి అని అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను చూడండి. ఒక క్యాండిల్ పెట్టుకోండి, మీరు కూర్చున్న ఒక 2 అడుగుల దూరంలో ఒక క్యాండిల్ని వెలిగించి దాన్ని వెలిగించి పెట్టండి. ఫస్ట్ మనకు చూస్తే 3 కనిపిస్తాయి, లోపల థ్రెడ్ కనబడుతుంది, దాని చుట్టూ ఒక లేయర్, దాని చుట్టూ ఒక లేయర్, దాని చుట్టూ ఒక లేయర్ కనబడుతుంది. కాసేపు మీరు అలా చూస్తూ ఉంటే 3 కాస్త 2, 2 కాస్త 1 అయిపోతుంది. అంటే నీ ఫోకస్ ఎప్పుడైతే దానికి దేని మీద పెట్టాలి, నువ్వు చుట్టూ ఉన్న దాని మీద కాదు మధ్యలో ఉన్న థ్రెడ్ మీద పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఒక్కసారి చేయబెట్టి చూడండి, అన్న కాలదు కాలదు. ఒక సర్టెన్ ఎనర్జీ వరకు మాత్రమే కాలుతుంది అది. ఒక సర్టెన్ ఎనర్జీలో అసలు చాలా కూల్గా ఉంటుంది క్యాండిల్. ఇవన్నీ ఏంటంటే మీలోని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుతుంది. మీకు ఏది కావాలి, ఎస్ నాకు ఇది కావాలి, 100% కావాలి అని మన మనసులో ధృవీకరించుకున్న తర్వాత విశ్వాన్ని అడిగితే దానికి కావలసినటువంటి సోర్సెస్ అన్నిటి మన చుట్టూ పంపిస్తుంది, మీరు తీసుకోవడమే తరువాయి. సో ఎవరైనా సరే ఫోకస్ పెట్టాలంటే మీరు క్యారమ్ బోర్డ్లో ఎంత ఫోకస్ పెట్టి ఆడుతున్నారు, ఈవెన్ చెస్ కాయిన్స్ ఆడేటప్పుడు కూడా టార్గెట్ పెట్టుకుంటాము రాజుగారు. సో ఆయన చుట్టుముడుతూ ఉంటారు, అంటే మీ ఫోకస్ అంతా ఎక్కడుంది, కింగ్ మీదనే ఉంది. ఆ విధంగా చేసినట్లయితే దేనిని కావాలంటే దానిని మీరు సంపాదించగలుగుతారు, సాధించుకోగలుగుతారు. మనం ఏం చేస్తామంటే అది అమ్మో ఇది ఎలాగవుతుంది, అది ఎలా అవుతుంది, అవన్నీ వదిలేసేయండి, వదిలేయండి. అవన్నీ ఎప్పుడైతే వదిలిపెడతారో
దీని మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ పెడతారో అది మీది అయి తీరుతుంది, అవ్వాలి, అంతే. అయ్యింది, ఎస్ నాది అయిపోయింది ఇది 100% అని మీరు ఎప్పుడు నమ్ముతారో ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే June 26th ఆఫ్లైన్ వర్క్షాప్ అయితే ఉమాశంకరి గారు తీసుకోబోతున్నారు. ఎస్పెషల్లీ చాలామంది వర్క్షాప్ అడిగారు, అది కూడా ఆఫ్లైన్ సెషన్స్. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా, ఎన్రోల్స్ చేసుకోవాలనుకున్నా కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.